Welcome to GNN Channel. కొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి టైంలో వద్దనుకున్నవి కూడా తప్పక చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంతకీ ఈ మెగా హీరోకి వచ్చిన ఈ తప్పనిసరి పరిస్థితులు ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లోకి తిరిగి వెళ్ళనని ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశాడు. దాంతో అప్పటిదాకా వినిపించిన రూమర్లు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త వార్తలు సినీ నగర్లో వినిపిస్తున్నాయి. అదేంటంటే త్వరలో పవన్ కళ్యాణ్ ముఖానికి మేకప్ వేసుకుంటున్నారట. ఈ వార్త నిజం కావాలని అటు అభిమానులు ఇటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ని డైరెక్ట్ చేస్తున్న ఆ దర్శకుడు ఎవరో కాదు, క్రిష్. నిన్నటి వరకు త్రివిక్రమ్ డైరెక్షన్లో పవర్ స్టార్ మళ్ళీ రీఎంట్రీ సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ వార్తలకు భిన్నంగా ఇప్పుడు తెరపై క్రిష్ పేరు వినిపిస్తోంది. ఏఎం రత్నం నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందట. అజ్ఞాతవాసి తరువాత ఏఎం రత్నంతో పవన్ కళ్యాణ్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఏపీలో ఎన్నికలు రావడంతో ఆయన సినిమాని ఆపేశారు. అప్పటి నుంచి పెండింగ్లోనే ఉంది. తమిళ దర్శకుడు ఆర్టీ నీసంతో సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. కానీ రాజకీయాలతో బిజీగా ఉండి ఆ సినిమాని పవన్ ఆపేశారు. తరువాత ఇక సినిమాలకు గుడ్ బై చెప్పడంతో ఏఎం రత్నంతో సినిమా ఉండదనుకున్నారు. ఆయన ఇచ్చిన అడ్వాన్స్ కూడా ఇంకా పవర్ స్టార్ తిరిగి ఇవ్వలేదన్న టాక్ కూడా ఉంది. ఆయనతో పాటు మరో ఇద్దరు నిర్మాతలకు కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలుపుకునే మనస్తత్వం ఉన్న పవర్ స్టార్ తనతో కమిట్ అయిన దర్శక నిర్మాతల సినిమాలు పూర్తి చేసి ఇక శాశ్వతంగా రాజకీయాలకే పరిమితం అవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే త్వరలోనే క్రిష్ ఏఎం రత్నం సినిమాని లైన్లో పెట్టనున్నారని సినీ నగర్లో చెప్పుకుంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి GNN ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సింగర్ M.L. గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్.